మనతో పాటు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ కోట్ల శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే నామినేటెడ్ పోస్టులపై రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు. చాలామంది సీనియర్లు కూడా కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మీరు గత కొంతకాలంగా కాంగ్రెస్ కమిటీలో కార్యదర్శిగా సెక్రటరీగా పనిచేస్తున్నారు, మీకు ఏమైనా ప్రాధాన్యత లభిస్తుంది అనుకోవచ్చు? తప్పకుండా. రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు, ఎవరు ఎంత కష్టపడ్డారు, వారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగినలో ఏ కార్యకర్త ఎలాంటి పనిచేసారు, ఏ నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా చేస్తే వాళ్ళు ఎంతవరకు పనిచేసారు, దళిత దండోర కార్యక్రమం కానీ, మెంబర్షిప్ డ్రైవ్ కానీ, రావిరాల నిరుద్యోగ జంక్ సైరన్ కానీ, అదేవిధంగా రాజీవ్ కీస్ ప్రోగ్రామ్నే కానీ, మూడుచింతలపల్లిలో సాక్షాత్తు ఆ రోజున్న సీఎం నియోజకవర్గంలోనే కానీ, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాల్లో ఆ రోజు మాకు కోఆర్డినేటర్ చేసి, తద్వారా మరి మెంబర్షిప్ డ్రైవ్ కానీ దళిత అన్ని కార్యక్రమంలో పాల్గొని, ముఖ్యంగా డిజిటల్ మెంబర్షిప్లో పాల్గొన్న వారి అందరికీ కూడా న్యాయం చేస్తానని గతంలో రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు. ఆ మాటను మేము పూర్తిగా నమ్ముతూ ఉన్నాం. ఎందుకంటే ఒక కష్టసుఖాలు తెలిసిన నాయకుడు, ఒక గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదిగిన నాయకుడు కనుక, ఎంతోమంది కార్యకర్తలను చూసిన నాయకుడు, కార్యకర్తల జీవన శైలి మీద పట్టున నాయకుడు, ప్రాంతాల మీద పట్టున నాయకుడు కాబట్టి, కార్యకర్త అనేవాడు ఏ కష్టాన్ని ఎదుర్కొని ఈరోజు పార్టీకి జెండా, తన ప్రాణాన్నైనా వదులుతాడు కానీ జెండాను వదలని మాత్రమని కార్మికులైన కార్యకర్తలను ఆయన దృష్టిలో పెట్టుకుంటాడు. ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని నేను విశ్వసిస్తా ఉన్నాను. అందులో భాగంగా నాకు కూడా న్యాయం జరుగుతుందని కూడా నేను పూర్తి స్థాయిలో వారికి నమ్మకం ఉంది. నాకు రేవంత్ రెడ్డి గారు దగ్గర పరిచయము, అదేవిధంగా వారు గతంలో కూడా మాతో మాకు ఎన్నో సందర్భాల్లో కూడా మేము కలిసి వారితో పనిచేయడం జరిగింది కాబట్టి నాకైతే పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. ఖచ్చితంగా గతంలో ఏదైతే కోఆర్డినేటర్ల సమావేశంలో మీకు పార్టీ పదవులని కాదు, రేపు అధికారంలోకి వస్తే కూడా మీకు దాంట్లో కూడా మీకు వాటా ఉంటుంది, మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తానని మాటకు కట్టుబడి ఉంటాడు. కనుకనే మేమందరం కూడా నిర్భయంగా ఇవ్వాలా, ఎవరితో కాకుండా వారి దృష్టిలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. నాతో పాటు ఎవరైతే కష్టపడ్డారో కాంగ్రెస్ పార్టీకి, ఎవరైతే ఇన్ఛార్జీలుగా పనిచేసారో, ఎవరైతే బూత్ లెవెల్ కమిటీలు మెయింటైన్ చేసారో, వాళ్ళందరూ కూడా తగిన న్యాయం జరుగుతుందో ఎలాంటి అత్యాశక్తి లేదు. అందుకొరకే కార్యకర్తల పక్షపాతి రేవంత్ రెడ్డి అని చెప్పక తప్పదు. అందువరకే ఇలా కార్యకర్తలను విశ్వాసం భరోసా నమ్మకంతో ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మరొకసారి బలపరుస్తూ ఉన్నారు. మేడిగడ్డ డిజైనింగ్ కేసీఆర్ది అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఎల్ఎన్టి అధికారులు ఆ సమీక్ష సమావేశంలో చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో కేసీఆర్పై ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోబోతుంది అనుకోవచ్చా? తప్పకుండా. మేడిగడ్డ కానీ అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఆ రోజు ప్రపంచంలో నాయంత మేధావి లేడని, ఈ ప్రపంచంలో నాయంత ఇంజనీర్ లేడని అధికారులను సంప్రదించకుండా, నీటిపారుదల శాఖ సంబంధించిన నిపుణులను సంప్రదించకుండా ఏ తుమ్మడి అడ్డగడ్డ దగ్గర వలసిన ప్రాజెక్టు తీసుకొచ్చి మేడిగడ్డ కడ కట్టి ఇలా లక్ష కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఆ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఆ యొక్క డిపార్ట్మెంట్ సమీక్ష సమావేశంలో ఖచ్చితంగా విచారణ జరిపిస్తాను. అవసరం అనుకుంటే నేను మేడిగడ్డను కానీ కాళేశ్వరం కానీ స్వయంగా సందర్శించి విచారణ చేపట్టి దాంట్లో దోషులు మాత్రం తెలిస్తే మాత్రం ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏ లక్ష కోట్లు అయితే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిరో ఆ ప్రజాధనాన్ని కూడా కక్కియడానికి గవర్నమెంట్ ఈరోజు సిద్ధంగా ఉంది. గతంలో రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో చెప్పిండు, ఏ డిపార్ట్మెంట్లు అయితే అన్యాయం జరిగిందో, అక్రమాలు జరిగినాయో, అవినీతి జరిగిందో, రేపు రాబోయే ప్రభుత్వంలో, రేపు ఇందిరమ్మ పాలనలో, రాజశేఖర రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయితే ఈ యొక్క అవినీతి మీద, అదేవిధంగా ఈ యొక్క అక్రమ సంపాదన మీద విచారణ జరిపించి కక్కిస్తామని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నది ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అందుకొరకే దోషులు ఎవరు కూడా తప్పించుకోలేరు. ఎందుకంటే ఇవాళ 85,000 కోట్ల రూపాయల విద్యుత్ చౌర్యం మీద మీరు విచారణ జరిపిస్తే మీరు రాజీనామాలు కోరుతా ఉన్నారు. అదేవిధంగా టీఎస్పీసీలో అవకతవకలు జరిగినాయని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు
ఎన్నో ఆందోళనలు చేసి సాక్షాత్ గవర్నర్ గారికి మెమరండం ఇస్తే జనార్దన్ రెడ్డి గారిని పిలిచి దీని మీద ఒక సమగ్రమైన నివేదిక ఇవ్వమంటే మీరు పారిపోయి ప్రయత్నం చేసి రాజీనామాలు చేసి అందుకొరకే మీ రాజీనామాలు ఆమోదించడం లేదు. మీరు సరియైన లిఖితపూర్వమైన హామీ ఇచ్చి ఈ విద్యుత్ ఎట్లా కొనుగోలు చేసిర్రు, ఈ రాష్ట్ర బడ్జెట్ మీద ఎందుకు ఇంత అప్పుల పాలైంది, అదేవిధంగా నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వలేదు, ఈ నోటిఫికేషన్లో ప్రభుత్వం పాత్ర ఎంత ఉంది, దోషులు ఎవరు అని తేలే వరకు కూడా సమగ్ర విచారణ జరిపించి ఇటు నీరుపారుదల శాఖ కానీ ఇటు టీఎస్పీస్ మీద కానీ అదేవిధంగా అనేకమైన డిపార్ట్మెంట్ల మీద కూడా విచారణ జరిపించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రూపాయకు గత ప్రభుత్వం లెక్క చూపించే విధంగా చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వెనుకంజ వేయదు. అదేవిధంగా మంత్రులు కూడా చురుకైన పాత్ర పోషించి ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్ సమీక్ష సమావేశాలు జరిపించి గత ప్రభుత్వంలోని ఆర్టీసీ ఎందుకు లాస్ అయింది, ఏ విధంగా లాస్ అయింది, ఆర్టీసీ కార్మికులు ఎందుకు రోడ్డు మీదకి వచ్చి అన్నాలు తినవలసి వచ్చింది అనే దాని మీద కూడా విచారణ జరిపిస్తాం. తద్వారా ఆ ప్రభుత్వాన్ని మరి ఏ శిక్ష ఇచ్చాలో ఆ ప్రజలు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం వల్ల ఎలాంటి అతిశక్తి లేదు. రాష్ట్రంలో పార్లమెంటు ఎలక్షన్లు రాబోతున్నాయి అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పటికే అటు బీజేపీ కావచ్చు, ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, అవి ఇప్పటికే కసరత్తు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎన్ని సీట్లు గెలుచుకోబోతున్నారు పార్లమెంట్ స్థానాల నుండి తెలంగాణలో? తెలంగాణలో ఈరోజు ఇప్పటికిప్పుడు పార్లమెంటుకి ఎన్నికలు వస్తే 10 నుంచి 12 స్థానాలు గెలుచుకోవడానికి ఈరోజు మా దగ్గర ఉన్న లెక్కలు, సర్వేలు, అదేవిధంగా వాతావరణము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నిబద్ధత, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పిక్కబలము, కండబలము, అదేవిధంగా ప్రజలు ఈరోజు ఏ తెలంగాణ కోసం అయితే ఈ దుష్ట చతుర్థ పాలనను అంతమొందించారో, రేపు భారతీయ జనతా పార్టీని కూడా మతోన్మాద శక్తుల నుంచి ఈ దేశాన్ని కాపాడడానికి రాహుల్ గాంధీ చేసిన ఏదైతే భారత్ జోడో యాత్ర ఉందో ఆ జోడో యాత్రకు ఫలితం రేపు కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతుంది. 10 నుంచి 12 స్థానాలు ఖచ్చితంగా రేపు రాబోయే పార్లమెంట్లో గెలిచి పార్లమెంటుకు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా ఇవాళ పిసిసి అధ్యక్షులు కానీ రాష్ట్ర కాంగ్రెస్ యంత్రాంగం కానీ మా మంత్రులు కానీ అదేవిధంగా ఆ ప్రయాణంలోనే పయనిస్తారని చెప్పక తప్పదు. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్న ముందున్న లక్ష్యం. మేము ఖచ్చితంగా సోనియా గాంధీ గారిని వెల్కమ్ చేస్తుండి మా పిసిసి అధ్యక్షుడు పొలిటికల్ అఫేర్స్ మీటింగ్లో చెప్పాడు. ఏమని మెదకులన్నా, కరీంనగర్లన్నా, అదేవిధంగా ఇంకో ప్రాంతంలోనన్నా మీరు పోటీ చేయాలి. గతంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు మెదక్లో పోటీ చేసినప్పుడు ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టర్ వచ్చి దాదాపు 1000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన వచ్చింది. అదేవిధంగా శ్రీమతి సోనియా గాంధీ గారికి మొన్న ప్రభుత్వం చేసి సానుభూతి చెప్పి కృతజ్ఞత చెప్పిండు. రెండోసారి కూడా ఆమెను మెదక్న కరీంనగర్లో పోటీ చేయించి రెండోసారి కూడా కృతజ్ఞత చెప్పనీకి తెలంగాణ సమాజం అంతా కూడా పోడై కూస్తుంది. కాబట్టి మా పిసిసి అధ్యక్షులు కానీ మా సీనియర్లు అందరూ కూడా శ్రీమతి సోనియా గాంధీ గారిని మా మెదక్ గారి కరీంనగర్ అని పోటీ చేయడానికి వాళ్ళు విజ్ఞప్తి చేశారు. వాళ్ళు వస్తే చాలా వెల్కమ్, తెలంగాణ ప్రజలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. 100 మెజార్టీతో వాళ్ళని పార్లమెంట్ పంపించడానికి ఇలా తెలంగాణ సమాజం అంతా ముక్త కంఠంతో ఇలా చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు. ఇటు తెలంగాణలో సోనియా గాంధీ వచ్చినా, రాహుల్ గాంధీ వచ్చినా, ప్రియాంక గాంధీ వచ్చినా ఖచ్చితంగా ఈసారి 17కు 17 స్థానాలు బీజేపీ వాళ్ళు, బీజేపీ పార్టీ కైవసం చేసుకోబోతున్నది. మొత్తం దేశం మొత్తంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్లో మళ్ళీ సెంట్రల్లో బీజేపీ ఫామ్ కాబోతుంది అని చెప్పేసి మన బీజేపీ నాయకులు అంటున్నారు. ఎలా చూస్తారు? ఇప్పుడు బీజేపీ నాయకుల గురించి మాట్లాడవలసి వస్తే మాట్లాడడానికి ఏం లేదు. ఎందుకు గతంలో ఇవే పొంకణాలు కొట్టి ఏం చేశారు, 3-4 స్థానాలకు పరిమితమయ్యారు. ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసేది 8 స్థానాలకే పరిమితమే. ఇక తెలంగాణలో బీజేపీకి అనేది శూన్యం, పుంజుకోదు. తెలంగాణలో బీజేపీ పుంజుకోదు. ఎప్పటికున్నా మాకు టీఆర్ఎస్ఏ శత్రువు, అదేవిధంగా దేశవ్యాప్తంగా బీజేపీ శత్రువు, రాజకీయ ప్రత్యర్థి వాళ్ళే. తెలంగాణ బీజేపీ ఎప్పుడూ పుంజుకోదు. గతంలో ఎన్నోసార్లు చూసాం, 104 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. ఇలా అతిరథం 6 రోజులు అనుకున్న ఈటల రాజేందర్ కానీ, అదేవిధంగా కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గ అంబర్పేటలో గెలిపించలేనోడు. ఇక రాష్ట్ర ప్రభుత్వం 17 సీట్లు గెలిపించాలకు ఆశాస్పదం ఈ మిలీనియం జోకిది. అందుకొరకే మేము ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము బీజేపీ గురించి మాట్లాడడం తెలంగాణలో ఏదున్నా సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే ఉనికే లేని భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడి మా టైం వేస్ట్ చేసుకోవడం వేస్ట్ అని మా భావన. పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాబోతున్నాయి అనుకోవచ్చా? చెప్పలేం. ఎందుకంటే గతంలో కూడా జమ్మూ కాశ్మీర్ ప్రతిపత్తి కానీ 370 ఆర్టికల్ కానీ
ఎల్పిజీ గ్యాస్ పెంచినప్పుడు కానీ, డీజిల్ పెంచినప్పుడు కానీ, పెట్రోల్ పెంచినప్పుడు కానీ, నల్ల చట్టాలప్పుడు పెంచినప్పుడు కానీ, అదేవిధంగా అధ్యక్ష ఎన్నికల్లో, ఉపాధ్యక్ష ఎన్నికల్లో ఈ యొక్క ముఖ్యమంత్రి గారి సహసహకారాలు తీసుకున్నది భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా కుంభకోణాలు జరుగుతున్న లిక్కరు కుంభకోణ సాక్షాత్తు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు కూతురుంటే కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం కేంద్ర ప్రభుత్వం. కనుక ఈ రెండు ఒకటే పెద్ద ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. వాళ్ళిద్దరు ఒకటైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని మాత్రం ఓడించలేదు.